నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ అర్బన్ అధ్యక్షులు ఘనపుర పంజయ్ గారితో ఉన్నాం. ప్రధానంగా హైదరాబాదులో హైడ్రా అనే పేరుతో రంగనాథ్ గారి నేతృత్వంలో, ఐపీఎస్ రంగనాథ్ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ నిర్మాణాలని, చెరువు సిక్యాలు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు, నాళాలు ఇలా అన్నింటినీ బంద్ చేసి ఆక్రమించుకొని నిర్మించుకున్న భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏకపక్షంగా కూల్చివేయటం అనేది, నిర్దాక్షిణ్యంగా కూల్చివేయటం అనేది జరుగుతుంది. అలాంటి పరిస్థితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో సమీక్ష నిర్వహించి మహబూబాబాద్ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు, ఇతర అధికారులకు ఆదేశం జారీ చేశారు. ఏమనంటే ఎమ్మెల్యే గారు చెప్పారు, మహబూబాబాద్లో కూడా హైదరాబాద్ పరిస్థితి ఉంది. చెరువులు, నాళాలు, బఫర్ జోన్లు ఇలా అన్నింటిలో అక్రమ నిర్మాణాలు ఉండటం వల్లే వరదలు తీవ్రమైన అది. ఈ పద్ధతిని మహబూబాద్లో కొనసాగించాలి, అంటే హైడ్రా లెవెల్లో మహబూబాద్లో కూడా అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి, అది ప్రణాళికలు రూపొందించుకొని. అందులో భాగంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. చాకచక్యంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు, ఎస్పీ గారు, ఇతర అధికారులు, కమిషనర్లు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా కలిసి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నోటీసులు, అంటే అక్రమ నిర్మాణాలు పాల్పడ్డారనే అనుమానితుల వాళ్లకు సంబంధించే భవనాలకు, దేవాలయాలకు, ఇతర లేఅవుట్లు, అంటే చేసినా చేయకపోయినా రియల్ ఎస్టేట్ భూములకు సంబంధించిన యజమానులకు, వాళ్లకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని డిస్కస్ చేయడానికి అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు ఘనపుర పంజయ్ గారితో ఇప్పుడు మనం ముఖాముఖి, ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. నమస్తే అంజయ్ గారు, చెప్పండి సార్, ఇప్పుడు హైదరా తరహాలో మహబూబాబాద్లో కూడా అక్రమ నిర్మాణాలని, చెరువు సికాల్ని అక్కడ ఆక్రమించి కట్టిన నిర్మాణాలని కూల్చివేయాలి, అలాగే ప్రభుత్వం వాటిని, ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవాలనే కాన్సెప్ట్ ఇక్కడ కొనసాగుతుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులుగా మీ అభిప్రాయం ఏమిటి? ముందుగా లలిత న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. హైదరాబాద్లో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైడ్రా, దాని మీద భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. వాస్తవంగా శాస్త్రీయబద్ధంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది. చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళ పైన కఠిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికంటే ముందుగా నేను శాస్త్రీయంగా పరిశీలించింది ఏంటంటే, సికం భూముల వరకు ఓకే, బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనేది కామన్ మ్యాన్కి ఎవరికి కూడా తెలియదు. ఆ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఉన్న భూములు కూడా పక్కా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. అవి ఎవరు కొనుక్కున్నా కూడా ఏం చేస్తారంటే 1953-54 కాసరా ప్రకారం, సేతువారి ప్రకారం కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోలులో గతంలో లేఅవుట్లు ఇచ్చి ప్లాట్లు చేసి టౌన్ ప్లానింగ్ వల్ల పర్మిషన్లు ఇచ్చి, రెవెన్యూల్ నో అబ్జెక్షన్ ఇచ్చి, ఇరిగేషన్ నో అబ్జెక్షన్ ఇచ్చిన తర్వాతనే చాలా వరకు జరిగినాయి. ఎవరైతే చేసినో వాళ్ళ పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో గొలుసుకట్లు చెరువులకు నాంది పలికింది కాకతీయులు. కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ కొనసాగింది. ఆ గొలుసుకట్టు వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే, ఒక మత్తడి చెరువు నిండిన తర్వాత ఒక మత్తడి నీళ్లు ఇంకో మత్తడికి, ఇంకో మత్తడి నుంచి ఇంకో మత్తడి వెళ్తూ ఉంటాయి. సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఈ చెరువులు మొత్తం కూడా పూటిక ద్వారా ఇవాళ మొత్తం కూడా పూడుకొని పోయి బ్యాక్ వాటర్ మొత్తం కూడా తన్నే ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి గతంలోనే గనక, గత ప్రభుత్వాల పరిపాలనలో గనక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు కనుక పెట్టేస్తుంటే, హద్దులు ఫిక్సప్ చేసేస్తుంటే ఇవాళ ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. చాలామంది స్వార్థంతోనే మొత్తం కూడా ప్రకృతిని చెరబట్టారు. ఆ చెరబట్టిన క్రమంలోనే నాళాలు ఆక్రమించుకున్నారు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు, చెరువులను ఆక్రమించుకున్నారు. ఇవన్నీ కూడా పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎవరైతే పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి 100 కోట్లు 1000 కోట్లు దండుకున్న వాళ్ళ ఎమ్మటి బట్టి వాళ్ళ భరతం పట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ కామన్ మ్యాన్ కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, మధ్యతరగతి వర్గాలు మొత్తం వాళ్ళు కొనుక్కున్నారు పాపం. వాళ్ళకు ఆల్టర్నేటివ్గా నేను రేవంత్ రెడ్డి గారికి ఒక అర్బన్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు విన్నపించుకునేది అంటే, వాళ్ళందరూ కూడా మన మానవతా దృక్పథంతో ఆలోచించి వారందరికీ పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఏ భూములు అయితే కోల్పోతున్నారో, ఏ ఇండ్లు అయితే కోల్పోతున్నారో, వాళ్ళందరూ కూడా మనం సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఓకే అంజయ్ గారు, ఇప్పుడు చాలామంది చెరువు సిక్కిం భూమిలో పట్టాలు కూడా ఉన్నాయి అనేది ఉంది. అయితే ఆ పట్టాలని లేఅవుట్లాగా చేయటం లేదా ప్లాట్లాగా చేయటం, ప్లాట్లాగా చేసి విక్రయించడం, అది 2, 3, 4, 5 చేతులు కూడా మారటం, ఇలాంటి పరిస్థితులు జరిగినాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందండి? ఇవాళ సికం వేరు, సికంకు 1 సాల్ పట్టా ఇస్తారు. 1 సాల్ పట్టలో వర్షాకాలంలో ఆ సికం నిండుద్ది, ఎండాకాలం రాగానే ఆ సికం భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ నిజాం చెరువుకు సంబంధించిన 20 ఎకరాల లేఅవుట్లో డ్రై ల్యాండ్,
తరి కాదు డ్రై ల్యాండ్ అది. రెవెన్యూ వల్ల నో ఆబ్జెక్షన్ తీసుకొని 2 ఎకరాలు గ్రీన్ ల్యాండ్ ఇచ్చేసి టౌన్ ప్లానింగ్ వల్ల పర్మిషన్ తీసుకొని అవి మొత్తం లేఅవుట్ చేయడం జరిగింది. ఆ లేఅవుట్ చేసుకున్న తర్వాత 2006లో ఈ విషయం ముందుకు రావడం జరిగింది. ఈ ఎఫ్టీఎల్ని 2005-06లో ముందుకు వచ్చింది. వచ్చిన తర్వాత దీని మీద కొంతమంది మత్స్యకార్మిక సంఘం వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోయిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళు లోటస్ కంపెనీ ద్వారా సర్వే చేయించి కోర్టుకు సమర్పించడం జరిగింది. దానిపైన ఎవరైతే బాధితులు ఉన్నారో, ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో, ఆ సర్వే నెంబర్లు ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు లోటస్ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన దాని జడ్జిమెంట్ మీద ఈ సర్వే నెంబర్లు దాటిన 30 మీటర్ల తర్వాతనే ఎఫ్టీఐలు అని చెప్పి ఫిక్సప్ చేసి వాళ్ళకు 5-4 జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు పెద్దమ్మగుడి నుంచి గోపాలపురం పోయే దానికి మొత్తం కూడా 2004లో శ్రీరాంభద్ర ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు దానికి రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా మహోబాద్ పట్టణ అభివృద్ధి రీతి ఆ రోడ్డు అవసరమే. గతంలో కూడా ఇంకో రోడ్డు పోస్తే ఏమైంది, ఆ రోడ్డు తొలగించడం జరిగింది. ఈ రోడ్డును కూడా తీసేయాలని చెప్పి కోర్టుకు పోతే కోర్టు దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. అది ఆక్రమించుకుని అన్యాక్రాంతం అని చెప్పి. ఇవి అన్యాక్రాంతం కాదు, నిజాం చెరువు పక్కన ఆనుకొనున్న ప్లాట్లు మొత్తం కూడా పక్కన లేఅవుట్ ప్లాట్లు, కొనుక్కున్న వాళ్ళు బాధితులు ఉన్నారు, వారికి కూడా నోటీస్ పంపించడం జరిగింది మీకు పర్మిషన్లు ఉన్నాయని చెప్పి. పక్కా పర్మిషన్లతోనే లేఅవుట్ పర్మిషన్తో కట్టుకోవడం జరిగింది. వాళ్ళకి డోర్ నెంబర్లు ట్యాక్స్ కడుతున్నారు. సరే పరిశీలన చేసి ఒకవేళ కనుక చెరువులు పునరుద్ధరణ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఆల్టర్నేట్గా వేరే ల్యాండ్ కేటాయించేసి కాకతీయుల కాలంలో పోయిన చెరువులు మొత్తం కూడా పునరుద్ధరించే అవసరం ఉంది. దానివల్ల గ్రౌండ్ వాటర్ పొరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మొత్తం కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఫిక్సప్ చేస్తే భవిష్యత్తులో కొనుక్కునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఈ 75 సంవత్సరాలు జరుగుతున్న ప్రభుత్వ అధికారులు కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళ వైఫల్యాలనే ఇవన్నీ కూడా ముందుకు రావడం జరిగింది. మనం ప్రకృతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి 10 కాలాల పాటు ఉంటే మామూలుగా నిలకడ సాగుతుంది. మొన్న మహోబాలో వచ్చిన విపరీత దర్దాపు నాకు తెలిసిన నాకు ఇప్పుడు దర్దాపు 59 సంవత్సరాలు. నా చిన్నప్పటిని కూడా చూస్తున్నా అలాంటి భయంకర వాతావరణం అయితే రాలేదు. ఇవాళ మహోబాలో టౌన్ పెరిగింది. గతంలో చాలా చిన్న టౌన్, ఇంత వరదలు లేకుంటుండే, అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ ఇంత లేకుంటుండే. నేను సూచన చేసేది అంటే అవతల బాని కృష్ణకుంట వాటర్ కావచ్చు, పాత బజార్ వాటర్ కావచ్చు, మొత్తం కూడా వచ్చి నిజాం చెరువులో కలుస్తుంది. ఆ నిజాం చెరువులో కలవకుండా 15 వెడల్పు ఫీట్లతో ఒక కాలువ కనుక కొట్టేసి తీసుకుపోయి మన రాళ్ళవగలు కలిపితే ఈ ఫ్లోటింగ్ వాటర్ తగ్గుతుంది. అదేవిధంగా బంధం చెరుకు వచ్చే ఫ్లోటింగ్ వాటర్ చిన్నది, దాన్ని మొత్తం కూడా కబ్జా చేసి మొత్తం మట్టి పోసి పూడిచారు, అది తీసేసారు. మనం దాన్ని మత్తడకు తీసేశారు. అదేవిధంగా గతంలో మేము చిన్నప్పుడు ఇక్కడ మహోబాలు బతుకమ్మ పండుగలు ఆడుతుంటే ఆ మత్తడి కాడికి పోయి బతుకమ్మ పండుగలు ఆడుకునేది. అలాంటి మత్తను పూడి చేసి మొత్తం కథం చేసే కార్యక్రమం చేస్తే మనం దాన్ని తొలగించేసి ఆ మత్తం నుంచి నీళ్లు పెట్టి ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి కూడా 15-20 ఫీట్ల వెడల్పుతోని ఒక కాలువ కొట్టి రాభద్ర చెరువు మన జనాల చెరువులు కలిపేస్తుంటే జనాల చెరువుల నుంచి మళ్ళీ రాళ్ళ ఒక నీళ్లు పోతాయి. ఈ 2 పద్ధతులు పాటించుతుంటే మహోబాదుకు ఇలాంటి విపత్కర పరిస్థితి రాదు. ఎవడైనా ఆక్రమించుకున్నా పక్కా తీయాల్సిందే, పర్మిషన్లు నీళ్ళని కూలగొట్టాల్సిందే. పర్మిషన్ లేకుండా కట్టుకున్న నిజాం చెరువు కావచ్చు, రాభద్ర చెరువు కావచ్చు, లేకపోతే జనాల చెరువు కావచ్చు, బంధం చెరువు కావచ్చు, ఎఫ్టీఏలో సికం భూములలో ఫస్ట్ సికం భూములు మాట్లాడదాం. సికం భూములు నిర్మాణం చేస్తున్న అక్రమ నిర్మాణం చేసి తొలగించాల్సింది. ఎఫ్టీఏల్ బఫర్ జన్ వాళ్ళకి తెలియదు కాబట్టి, పట్టా ల్యాండ్స్ అని కొనుక్కున్నారు కాబట్టి, యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం కూడా 53-54 కాసా పని చూసుకొని కొనుక్కున్నారు కాబట్టి అవి మనం మానవత దృక్పథంతోనే ఆలోచించాలని చెప్పి నేను గవర్నమెంట్ కోరుకుంటాను. ఓకే అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ రంగనాథ్ గారు కానీ ఎవరైనా సరే ఏమంటారంటే, ఎంతటి స్థాయి ఉన్న వ్యక్తి అయినా, అంటే పబ్లిక్లో ఇంఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి, ఇంఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులు ఎంత స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా అక్రమ నిర్మాణం అయితే కూల్చివేయక తప్పదు అంటాను. మరి ఇప్పుడు మహబూబాబాద్ విషయానికి వస్తే అనేక చెరువులు కుంటల సమీపంలో నిరుపేదలు, కార్మికులు, కర్షకులు, రెక్కాడితే డొక్కాడని పేదలు ఎన్నో సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకొని వాళ్ళు ఏదో జాగలు ఆక్రమించుకొని ఈ చెరువు సికెం భూముల లేకపోతే ఇతర ప్రభుత్వ భూముల ఆక్రమించుకొని వాళ్ళు గుడిసెలు వేసుకుని ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తే ఇప్పుడు వాళ్ళ ఇండ్ల కూడా అది అంటే కోల్పోయే పరిస్థితి ఏర్పడే ఉంది. అందుకే భయాందోళన గురవుతారు పేద ప్రజలందరూ. మీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మీరు ఈ విషయంలో స్పందన ఎలా ఉంది? ప్రధానంగా మహబూబాలో చాలా పేదరికమైన ప్రాంతం, ఇది గిరిజన ప్రాంతం. మీరు అన్నట్టు రెక్కాడితేనే డొక్కాడిసే కూలీలు మొత్తం కూడా గతంలో వామపక్ష పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకోవడం జరిగింది, ఇలా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఒకవేళ కనుక చెరువులలో ప్లాట్లు కనుక్కొని ఇల్లు కట్టుకునే నిరుపేదలు ఉంటే వారికి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద, ఇంకే పేరు మీద వాళ్ళకు కాలనీలు నిర్మించేసి వాళ్ళకు పునరావాసం కల్పించేసి అది కల్పించిన తర్వాత వీళ్ళని ఖాళీ చేయడం సమంజసం అని చెప్పి ఇది మా ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే అండి. ఓవరాల్గా ఈ కూల్చివేతలు, ఈ అక్రమ కట్టడాలు, చెరువు సికాలు, ఎఫ్టీఏలు, బఫర్ జోను ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మీద అంటే ఇప్పుడు అధికారులు చేపట్టబోయే చర్యలు ఏవైతున్నాయో
అంటే ఇప్పుడు నోటీసుల వరకే ఉంది, ఆ తర్వాత 7 రోజుల్లో సరైన సమాధానం డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా కూల్ చేస్తామనే నోటీసుల్లో ఉంది. మరి అట్లాంటి సందర్భంలో ప్రభుత్వ అధికారులు చేపట్టబోయే కార్యక్రమాలకు మీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఏ విధమైన సహకారం ఉంటుంది? ముందుగా ఎవరైతే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి హైదరాబాద్ కావచ్చు ఇంకే ప్రాంతంలో కావచ్చు అక్రమంగా లేఅవుట్లు చేసి అక్రమంగా నిర్మాణాలు చేసి పర్మిషన్లు కూడా కట్టుకుంటే తప్పే, అది దాన్ని నోటీసులు ఇస్తే నోటీసులకు సమానం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకున్న డాక్యుమెంట్స్ కూడా ఎవిడెన్స్ చూపించాల్సిన అవసరం ఉంది. నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో వేసుకున్నారు కాబట్టి వారికి ఏ డాక్యుమెంట్స్ ఉండవు, ఉంటే ఇంటి నెంబర్లు ఉంటాయి. మొన్న కూడా మా ఎమ్మెల్యే గారు కరెంటు డీడీలు కట్టడం కోసం వాళ్ళకి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కావాలని చెప్పి అడిగితే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఉండవు వాళ్ళకి, వాస్తవంగా డోర్ నెంబర్ లేవు కాబట్టి. దాని మీద సీఎండు వరుణ్ కుమార్తో మాట్లాడి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేకుండానే మీటర్ డీడీలు కట్టుకోవచ్చు అని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి మాట్లాడు కన్విన్స్ చేయడం జరిగింది. అట్లే పేద ప్రజలు కట్టుకుంటున్నారు. ఈ విషయంలో కూడా మా ఎమ్మెల్యే గారితో, మా ఎంపీ గారితో, అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక వారితో, ప్రభుత్వ సలహాదారులు వేము నరేంద్రరెడ్డి గారు, వీళ్ళందరితో ఆలోచన చేసి ఈ పేద ప్రజలకు మళ్ళీ పునరావాసం కల్పించేసి వాళ్ళకు ఇళ్ల నిర్మాణం జరుగుతుండే విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. నేను మా ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, మా ఎంపీ గారితో మాట్లాడతాను, మా విప్ గారితో మాట్లాడతాను, అదేవిధంగా పెద్దలు నరేంద్రరెడ్డి గారితో మాట్లాడతాను. ప్రభుత్వానికి అధికారులకు మీ సహకారం, అధికారులకు సహకారం ఉంటుంది. సహకారంతో అధికారులు కూడా మళ్ళీ పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పేద ప్రజల పట్ల ఇప్పుడు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, పేద ప్రజలకు ఇబ్బంది పెట్టాం మేము, నోటీసులు ఇస్తాం, వారికి సరైన వసతి సదుపాయం కల్పించిన తర్వాతనే మేము చేస్తామని చెప్పి మోబైల్లో కూడా కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, అదేవిధంగా స్పందించి ఇరిగేషన్ అధికారులు కూడా ఏకాఏకన పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా కల్పించిన తర్వాత చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. చూశారు కదా మహబూబాబాద్లో హైడ్రా తరహాలో అధికారులు అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో, చెరువు చిక్కం భూములు కానివ్వండి, ఎఫ్టీఎల్ కానివ్వండి, బఫర్ జోన్లు కానివ్వండి, నాలాలు బందు పెట్టి అక్రమంగా ఆక్రమించి ఆ భవనాలు కట్టుకోవటం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయటం, అలాంటి పద్ధతులు అక్రమ పద్ధతులు ఎవరైతే పాటిస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని ఆ సంబంధిత పర్మిషన్లు ఇచ్చిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవటం, వాటిని అక్రమంగా నిర్మిస్తే కూల్చివేయటం అనేది ఆ ప్రక్రియ వేగవంతంగా మహబూబాబాద్లో, ప్రధానంగా మహబూబాబాద్ పట్టణంలో కూడా కొనసాగుతుంది. మొదటి విడతగా నోటీసులు జారీ చేసి 7 రోజుల్లో సంబంధిత డాక్యుమెంట్స్ మాకు అందించాలి, అందించి మున్సిపల్ ఆఫీసులో అందించాలని చెప్పేసి కమిషనర్ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ విషయంపై మనకు గణపూర్ పంజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు, వారి స్పందన మీరు చూశారు. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు లేఅవుట్లు చేసినా చేయకున్నా అక్రమంగా చెరువు సికాలు, ప్రభుత్వ భూములు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన బడా వ్యాపారులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, కూల్చివేయాలి. అలా అదే సమయంలో పేదలు ఎవరైతే ఉన్నారో, రెక్కాడితే డుక్కాడ నిరుపేదలు, కార్మికులు, కర్షకులు ఎవరైనా ఉంటే వారు తెలుసో తెలియకో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తుంటే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపెట్టిన తర్వాతనే వారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి గణపుర పంజయ్ గారు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, అలాగే జిల్లా కలెక్టర్ని, ఇతర ప్రజాప్రతినిధులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.